ఓంకార నామాన్ని జపిస్తే చాలు, కోటి దేవతా మూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెప్తుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఎక్కడుంది? ఇప్పటి ఓంకార నాదం వినబడుతోందా? ఓంకార నాదం ప్రతిధ్వనించే ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది? అసలు ఆ ప్రాంతం జనవాసాలకు ఆమోదయోగ్యమా? ఓంకార నాదం ధ్వనించిన క్రమంలో అక్కడ ఎవరుండేవారు? ఓంకార ధ్వని ఎలా తగ్గిపోయింది? ఇలాంటి ప్రశ్నలు మీలో ఉద్భవిస్తున్నాయా? నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి మరో పేరు ఓంకార క్షేత్రం. ఈ ఆలయంలో కూడా కాశీనాయన ఆశ్రమం తరపున నిత్యాన్నదాన సంరాధన జరుగుతుంది. ఓంకార స్వరూపుడైన సదాశివుడు కొలువు తీరిన అనేక అనేక క్షేత్రాలలో ఓంకారం ఒకటి. యుగాల నాటి పౌరాణిక విశేషాలు, శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామ ఓంకారం. శ్రీగంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రం ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి మొక్కిన వారిని దరిచేర్చుకుని కొంగు బంగారంగా నిలిచే పరమేశ్వరుని సన్నిధి భక్తులను భక్తి పారవశ్యంలో నింపుతోంది. ఇక్కడి వాతావరణంలో ఈ ఆశ్రమంలో ఒక రాత్రి నిద్రించిన వారికి అనేక శరీర మానసిక రుగ్మతలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక ఇక్కడి అవధూత శ్రీ కాశీనాయన మాటను నిజం చేస్తున్న ఆయన ఒక భక్త బృందం ఏ సమయంలో వచ్చినా ఎవరికైనా నిత్యం అన్నదానం చేస్తుంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతల నిలయం ఓంకారం. Hey!
రాణి మా వచ్చేసేయండి, మా బొట్టు గిట్ట ఏం పెట్టుకోవద్దులే, మా రామ్మా బాబు బయటకు వచ్చేసాను. మా ఇంటికి తగిలించకూడదు, మా ఇంకా చేతులతో నమస్కారం తీసుకుని రావాలి రాణి. పెట్టా వంకాయ బెల్లని Go on.